పేరు దీక్ష. దీక్ష అనడం కంటే జూలియట్ అంటేనే కరెక్టేమో. ఎందుకంటే నా అర్జున్ రోమియో అయినప్పుడు నేను జూలియట్నే కదా. కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకున్నవి జరగవు, కానీ ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అదే కదా జీవితం. అలా అన్ఎక్స్పెక్టెడ్గా నా లైఫ్లోకి వచ్చిన వ్యక్తి అర్జున్. అసలు ఎవరి అర్జున్? ఏంటి దీక్ష అర్జున్ల ప్రేమ కథ తెలియాలి అంటే మీకు మా 3 సంవత్సరాల ప్రేమ కథ తెలియాలి. కానీ ఈ కథను నేను చెప్పడం కంటే అర్జున్ చెప్తేనే బాగుంటుందేమో, ఎందుకంటే తనే కదా మా కథను స్టార్ట్ చేసింది. ఎవడో తాగిపడిపోయినట్టున్నాడా? హలో. హలో అర్జున్, నేను వీణా, దీక్ష ఫ్రెండ్ని. దీక్ష, దీక్ష చిన్న ఎక్కడున్నావో చెప్పు అర్జున్. దీక్ష కూడా వస్తుందా? హలో అర్జున్, అర్జున్, హలో అర్జున్, హలో అర్జున్. ఒక్క నిమిషం వినా, ఎక్కడున్నా అర్థం కావట్లేదు. ప్లీజ్ హే అర్జున్, నీ మొబైల్ నుండి లొకేషన్ షేర్ చేయి. దీక్ష ఇక్కడ కూర్చుంటుంది. దీక్ష గత 3 సంవత్సరాలుగా నన్ను ప్రతీకిస్తున్న శ్వాస, తనను చూసే వరకు ఒక లోకం, తనని చూశాక తనే నా లోకం. ఏమే
ఆ టిఫిన్ నా మోహన్ పడే. హా పడేస్తా అండి, వస్తున్నా. పడేస్తుందా? పెళ్ళాల నుంచి ఇంతకన్నా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదేంటి రెండే ఇడ్లీ? ఈ రోజు నుంచి మీకు రెండే ఇడ్లీ. రెండు ఇడ్లీయా? నా సైజ్ ఏంటి, వీటి సైజ్ ఏంటి? నా పర్సనాలిటీ చూసే మాట్లాడుతున్నావా? చూశాను కాబట్టే. తమరు కూర్చుంటే పొట్ట కాళ్ళ మీద పడుతుంది, చూసారా? అందుకే ఈ రోజు నుంచి పొద్దున్నే రెండు ఇడ్లీ, మధ్యాహ్నం కప్పు రైస్, డిన్నర్ కి ఫ్రూట్స్ మాత్రమే. ఏమే, ఇది మరీ దారుణమే. ఆయన ఇప్పుడు నేను స్లిమ్ అయిపోయి ఏం చెయ్యాలి? మళ్ళీ నాకేమైనా పెళ్లి చేస్తున్నావా? నువ్వు చేసినా నేను చేసుకోనులే. ఇది మీకు కాదులేండి. నీ సుపుత్రుడుగా? అవును, నైట్ ఆకలిగా లేదని వాడు సగం ఆకలితో సరిగ్గా తినకుండా పడుకున్నాడండి, అందుకే వాడి కోసం పెరుగువడి చేశాను. అబ్బో, పొద్దున్నే 4:30కి లేచి హడావిడి చేసింది నీ కొడుకు కోసం అన్నమాట. ఆగండి, వాడిని లేపుతాను. వద్దే, ఉదయం 8:30 అయితే నీ కొడుక్కి అమ్మ పిలుపుతోనో అలారం అరుపుతోనో సంబంధం లేదు, వాడి బ్రెయినే వాడిని లేపుతుంది. గుడ్ మార్నింగ్ నాన్నా. గుడ్ మార్నింగ్ డెవిల్. నువ్వే డెవిల్, నేనేం కాదు. యాక్సెప్టెడ్, కానీ డెవిల్ కూతురు కూడా డెవిలే అవుతుంది మరి. నైట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ తో సిట్టింగ్ ఆ ఏదో లైట్ గా. ఇది లైట్ ఓ ఫుల్ బాటిల్ లో నీ వాయిస్ వింటూనే అర్థమవుతుంది. అసలు తాకత్తుని చెప్పానా నీకు? బాటిల్ వదలమని మాత్రం చెప్పొద్దు డెవిల్, అది ఇచ్చే కిక్కు నీకేం తెలుసు. బాబోయ్, ఆపుతావా నీ బాటిల్ పురాణం? నీకో దండం, ఇంకా చాలు, బై. నాన్న, అర్జెంట్ టిఫిన్ చేసి వెళ్ళరా. టైం 9 అవుతుందిగా, నీ కొడుక్కి టీ కాఫీలతో పని లేదు, ఆక్సిజన్ కావాలి. ఒరే బబ్లు, అర్జున్ వెళ్తున్నాడంటే టైం 9 అవుతున్నట్టుంది, నీ స్కూల్ బస్ వచ్చే టైం అయిన త్వరగా రెడీ అవ్వు. ఏంటి అర్జున్ బాబు, లేటైంది, 9 అయింది, త్వరగెళ్ళు. దీక్ష, మా నాన్న చెప్పిన నా ఆక్సిజన్. ఈవేకువే నన్ను నీకై పిలువగా ఆ కాలమే నా కోసం ఆగదా. ఈ లోకమే నా వేకప్ కాల్గా, నా అడుగులే నీ వైపే సాగవా. అలలు కోటి రంగుల ఊహలలో నే ఉన్నా, కథలు రా కుమారి వై రాలేవా.
చీజ్ దీక్ష ఎలా ఉందిరా? బాగుందిరా. తనని బాగా మిస్ అవుతున్నావు కదా? అవ్వకుండా ఎలా ఉంటానురా, నాకంటూ ఉంది తనే కదరా. తలుచుకోగానే తనే కాల్ చేసింది. అవునా? చెప్పు డేవిల్, ఏం చేస్తున్నావు? ఏం లేదు నానా, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి నీకు కాల్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ప్రసాద్ అంకుల్ వాళ్ళతోటి నీ గురించే మాట్లాడుతున్నాను. ప్రసాద్ అంకుల్ వాళ్ళతోట అంటే అప్పుడే స్టార్ట్ చేసావా? అవును. ఏంటి ఇంకా కాలేజీ విశేషాలు? మొన్నెవడో ప్రపోజ్ చేశాడన్నావు? ఏం చేసావు పాపం వాణ్ణి? ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చా. ఇందుకు కదా నిన్ను డెవలేనేది, కొంచెం ఆలోచించవచ్చు కదా పాపం. ఆలోచించాలా? సరే అయితే ఆలోచిస్తా. ఆలోచించి వాడికి ఓకే చెప్పిస్తా. అప్పుడు వాడితోనే మాట్లాడుతూ నిన్ను మర్చిపోతా. ఓకేనా మరి? వాడికి అంత సీన్ లేదులే. నా కూతుర్ని నాకంటే ఎక్కువగా ప్రేమించి నన్ను మర్చిపోయేలా చేయాలంటే వాడు దీక్ష కోసం రాత్రి పగులు దీక్షే చేయాలేమో. నా దీక్ష కోసం ఒక్క జన్మే కాదు, వంద జన్మలైనా దీక్ష చేయాలనిపిస్తుంది. ప్రతి జన్మలోనూ తననే చూస్తూ బ్రతికేయాలనిపిస్తుంది. రోజులో అందరికీ 24 గంటలుంటాయి, కానీ నాకు మాత్రం 2 గంటలు. ఉదయం 9, సాయంత్రం 5. ఎందుకంటే ఆ సమయంలోనే కదా నా దేవత దర్శనం. నాకు తనని చూడని మిగిలిన కాలం శూన్యంతో సమానం. నైట్ కొరియన్ సీరియల్ చూసి లేట్గా పడుకున్నా, సో లేట్గా లేచా. అయినా నేను లేట్ అయినా, వాచ్లో ముళ్ళు లేట్ అయినా, నీ రోమియో మాత్రం లేట్ అవ్వడుగా, ఆన్ టైమ్. చెప్పరా ప్రవీణ్. ఎక్కడరా? బయట ఉన్నానురా, కొంచెం బిజీగా ఉన్నాను. ఏం లేదురా, ఈరోజు వర్క్ కొంచెం త్వరగా అయిపోయింది. కాఫీ షాప్కి వచ్చి అలా సొల్లేసుకుంటూ కాఫీ తాగదాం. బాయ్. అరే అరే, ఎంత టైంకి వస్తావు చెప్పరా. అరే నీకు ఒక 1/2 అవర్లో కాల్ చేస్తాను. ఓకేరా, నేను మళ్ళీ మాట్లాడతాను. Thank you.
ఈరోజు వర్క్ చాలా త్వరగా అయిపోయినట్టుంది. ఏం వర్క్ ఏమరా, చిరాకు వస్తుంది. ఆఫీస్లో టీంలో అందరూ అబ్బాయిలేరా? కరెక్ట్గా టీంలోకి అమ్మాయిలు వచ్చారు. దీనమ్మ కరోనా వచ్చింది. ఆఫీసులో నా పక్కనే కూర్చోవలసిన అమ్మాయి ఎక్కడో ఆన్లైన్లో ఉండి హాయ్ అంటే మనసుకు బాధగా ఉంటుందిరా. అది సరే, నీ సంగతి ఏంటి? బిజీ అన్నావు, ఎక్కడో ఉన్నా అన్నావు. అదేం లేదురా, డాడీ ఏదో చిన్న పని చెప్తే బయటికి వెళ్ళా. డాడీ అమ్మాయిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పారా? మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నారా నిన్ను? మార్నింగ్ వెళ్తావు, చూస్తావు, వస్తావు. ఈవినింగ్ వెళ్తావు, చూస్తావు, వస్తావు. అసలు అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం తనకు తెలుసో లేదో తెలీదు. నీ మనసులో మాట తనకు చెప్పే ధైర్యం లేనప్పుడు ఇంకెందుకురా ప్రేమించడం? సైలెంట్గా ఉండకరా బాబు, ఏదో ఒకటి చెప్పు. తనకు చెప్పే ధైర్యం లేక కదరా, తను చెప్తే తనని ఫేస్ చేసే ధైర్యం లేక. అంటే తనకి ఎప్పటికీ చెప్పవా, ఇలానే ఉంటావా? బాధ పెట్టే సమాధానం కంటే సంతోషపెట్టే సైలెన్స్లోనే చాలా హ్యాపీనెస్ అందరా. నా హ్యాపీనెస్లో నన్ను బతకని. చాలా గొప్ప డైలాగ్ చెప్పేవాళ్ళే కానీ ముందు కాఫీ తాగు. ఫస్ట్ టైం తనని చూసిన రోజు నుండి డైరీలో దీక్ష పేరు లేని పేజీ లేదు. దీక్ష గురించి ఆలోచించని క్షణం లేదు. తను తప్ప ఇంకో గమ్యం లేదు. ఆ రోజు నా లైఫ్లోనే మర్చిపోలేని ఒక రోజు. అంకుల్, 47 వైట్ బస్సు వెళ్ళిపోయిందా? తెలీదమ్మా. 47 వైట్ బస్సు వెళ్ళిపోయిందా? తెలీదు. ఇప్పుడు ఇతన్ని అడిగితే దీక్ష, ఏంటి వీణ లేట్? నువ్వు లేకపోయేసరికి బస్సు వచ్చి వెళ్ళిపోయిందేమో టెన్షన్ పడిపోయా. నీకు ప్రతిదానికి టెన్షనే. రోజు వెళ్ళే కాలేజే కదా, ఒక్కరోజు లేట్గా వెళ్తే ఏమైద్ది? సరే బస్సు వస్తుంది పద. ఏరా, దర్శనం అయిందా? నీ బీటెక్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. నీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు. ప్రేమించడం తప్పు కాదురా, కానీ కెరియర్ నెగ్లెక్ట్ చేసి తల చుట్టూనే తిరగడం కరెక్ట్ కాదురా. బస్టాప్లో నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావు, తన బస్సు కోసం ఎదురు చూస్తుంది. తనకి బస్సు వస్తే తన బస్సు ఎక్కి వెళ్ళిపోతుందిరా, నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతావు. అర్జున్, అర్జున్, ఏంటండి ఇది? పిల్లాడు తినకుండానే వెళ్ళిపోయాడు. నువ్వు తల్లివి కాబట్టి కొడుకు ఆకలి చూస్తున్నావు,
నేను తండ్రిని కాబట్టి వాడి భవిష్యత్తు చూస్తున్నాను. అర్జున్, అర్జున్, నాన్నలా అన్నారని ఫీల్ అయ్యావనన్నా? ఆయనకి నీ మీద ఉన్నది కోపం కాదురా, నీ భవిష్యత్ ఏమవుతుందో అన్న బాధ. ఏ తండ్రికైనా తన కొడుకు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనే కదరా కోరుకుంటారు. వయసొచ్చిన కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో తిరుగుతూ ఉన్నా, చదువైపోయిన కొడుకు జాబ్ లేకుండా ఊరికే ఖాళీగా తిరుగుతున్నా, ఆ బాధ బాధ్యతున్న ప్రతి తండ్రికి ఉంటుందిరా. సెటిల్ అవ్వాల్సిన వయసులో నువ్విలా అమ్మాయి వెనకాల ప్రేమ అని తిరుగుతూ ఉంటే ఏమీ పట్టించుకోకుండా ఎలా ఉంటారు అర్జున్? ఆయన ప్లేస్లో నువ్వు ఒక్కసారి ఉండి ఆలోచించరా. మా బాధ నీకు అర్థమైతే ఆ అమ్మాయిని మర్చిపోయి నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. దీక్ష నీ లైఫ్లోకి రాకముందు అనేవాడివి కదరా నాన్న, మంచి రైటర్ అవడమే నా డ్రీమ్ అని. నీ డ్రీమ్ని సాధించడానికైనా ట్రై చే. దీక్ష నా లైఫ్లోకి రాకముందు నా కాన్సన్ట్రేషన్ అంతా రైటింగ్ మీద ఉండేదమ్మా. కానీ దీక్ష వచ్చాక తన గురించి తప్ప దేని గురించి ఆలోచించలేకపోతున్నానమ్మా. తన కథ తప్ప వేరే కథ రాయలేకపోతున్నానమ్మా. నా మనసులో కూడా తనకి తప్ప వేరే ఆలోచనకి స్థానం లేకుండా పోయిందమ్మా. నేను మిమ్మల్ని బాధపెట్టాలనుకోవట్లేదమ్మా, కానీ తనని చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను కావాలని ప్రేమించలే, కానీ ఇప్పుడు వద్దనుకున్నా వదలేనమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. అర్జున్, దేనికైనా ఒక లిమిట్ ఉండాలిరా. నువ్వు తన మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు, తను సడన్ గా దూరం అయితే? తెలీదమ్మా, తన మీద ప్రేమ తప్ప ఇంకా దేనికి నా దగ్గర ఆన్సర్ లేదు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ తల్లి. ఇంకా లేవలేదా? సండే కదా, అందుకే కొంచెం లేట్గా లెగుద్దామని. అది సరే, నువ్వేంటి ఇంత ఎర్లీగా లేచావు ఈరోజు? ఎర్లీగా లేవటమే కాదు, వాకింగ్ కూడా వెళ్ళొచ్చేసా. అప్పో, ఇలాంటి మంచి పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నాన్న? ఈరోజు నుండే. ఇంకేంటి నాన్న? ఏం లేదురా, నీతో కొంచెం మాట్లాడాలని ఫోన్ చేశా. ఏంటో అది? ప్రసాద్ అంకుల్ మంచి సంబంధం చెప్పాడురా. పెళ్లి సంబంధమా? ఎవరికి? నీకా? ఈ జోక్సే వద్దు, సంబంధం నీకే. నాన్న, నేను పెళ్లి చేసుకోను, నువ్వు అనవసరంగా సంబంధాలవి చూడకు. అదేంటి తల్లి,
పెళ్లి చేసుకుపోతే ఎలారా? నాన్న, ఈ వన్ ఇయర్ బీటెక్ అయిపోతే నీ దగ్గరికి ఎప్పుడు వచ్చేలా అని ఎదురు చూస్తున్నాను. అలాంటిది పెళ్లి చేసుకుని నీకు దూరంగా వెళ్ళే ప్రసక్తే లేదు. లైఫ్ లాంగ్ మీతోనే, ఇంకెవరు వద్దు. నాకు మాత్రం నిన్ను వదిలేసి ఉండటం ఇష్టమా తల్లి? పెళ్ళైనా నువ్వు దూరంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సంబంధం గురించి చెప్తున్నా. అదేంటి? ఆ అబ్బాయి మన విజయవాడలోనే ఉంటాడు. యుఎస్ లో ఎంఎస్ చేసి వచ్చాడు. ఇక్కడే బిజినెస్ పెట్టుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. మన ఇంటికి చాలా దగ్గర. నువ్వు గట్టిగా నాన్న అని అరిస్తే వచ్చేంత దగ్గర. నాలుగు అడుగులే. నీకు నాకు మధ్య ఆ నాలుగు అడుగుల దూరం కూడా నాకిష్టం లేదు నాన్న. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకుండా నాతో ఉండిపోయినా నా కూతురు నాతో ఉందనే ఆనందం కంటే నాలా ఒంటరిగా మిగిలిపోయిందని బాధే ఉంటుంది. ఒంటరితనం చాలా నరకం తల్లి. ఆ నరకాన్ని నేను నా కూతురికి ఇవ్వాలనుకోవట్లేదు. మళ్ళీ ఇలా దగ్గరలో ఉండే మ్యాచ్ దొరకపోతే దూరంగా వెళ్లాల్సి వస్తుంది తల్లి. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నిన్ను చూడకుండా ఈ నాన్న ఉండలేడురా. నాన్న. ఏంటమ్మా? ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీనా? చాలా హ్యాపీ తల్లి. సరే నాన్న, అయితే నీ ఇష్టం. దాట్స్ గుడ్. అయితే నేను వచ్చి నిన్ను తీసుకొస్తా. నాన్న, నువ్వు వస్తున్నావా? సర్ప్రైజ్. ఎప్పుడైనా రావచ్చు. పో నాన్న, చెప్పొచ్చుగా. బాయ్ బంగారం. బాయ్. దీక్షమ్మా, చెప్పండి. మీకోసం ఎవరో పెద్ద ఆయన వచ్చారమ్మా. పెద్ద ఆయన అంటే నానొచ్చుంటాడు. సరే అండి, వస్తున్నా. అమ్మా, ఇక్కడ డైరీ ఉండాలి, చూసావా? చూడలేందన్నా. డైరీ ఏమైపోయింది? తనని చూడని రోజును ఊహించే ధైర్యం లేని నాకు భరించాల్సిన టైం ఎదురైంది. రెండవ రోజు కూడా తను రాలేదు. ఇతను ఇంకా దీక్ష కోసమే వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. మొన్న డైరీ కనిపించలేదు, ఇప్పుడు దీక్షను కనిపించట్లేదు. తనని చూడడం కోసం నేను పరిగెడుతుంటే నా ఓటమి కోసం కాలం పరిగెడుతుందని ఆ రోజే అర్థమైంది. నీ పేరేంటి? అర్జున్. దీక్ష కోసం వెయిట్ చేస్తున్నావా?
నాను ఇంకా రాదు, టైం వేస్ట్ చేసుకోకు. ఏమైంది అనుకో? వాళ్ళ నాన్న తన్ని హాస్టల్ నుంచి తీసుకెళ్ళిపోయారు, ఇంకా రానని చెప్పింది. అర్జున్, అర్జున్, ఏమైందిరా నాన్న, అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నేను మీ అమ్మనిరా. నా కొడుకు సంతోషంగా ఉంటే ఎలా ఉంటాడో, బాధగా ఉంటే ఎలా ఉంటాడో నాకు తెలీదా? ఏంటి, ఇవాళ దీక్ష కనిపించలేదా? ఈరోజే కాదమ్మా, తనని 3 రోజుల నుంచి చూడలేదు. దీక్ష అని వాళ్ళ ఫాదర్ హాస్టల్ నుంచి తీసుకెళ్ళిపోయారంట, తను ఇంకా రాదంట. తనని చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదమ్మా. మరి అంత ప్రేమించిన వాడివి, నీ ప్రేమని తనకి చెప్పకుండా మనసులోనే ఎందుకు ఉంచుకున్నావురా? ఈ విషయం తనకి ఎప్పుడో చెప్పుంటే ఈరోజు ఇలాంటి బాధపడే పరిస్థితి వచ్చుండేది కాదు కదరా. అయినా తనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆ విషయం తనకి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? నేను దీక్షను చూడ్డానికి 2 రోజుల ముందు సిద్ధు అని ఒక అబ్బాయిని చూశానమ్మా. తను ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కానీ అమ్మాయి తన ప్రేమను రిజెక్ట్ చేసిందమ్మా. అంతలా ప్రేమించిన అమ్మాయి మొహం మీద నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పి దూరంగా వెళ్ళిపోతుంటే అతని కళ్ళలో కనిపించిన ఆ బాధ నాకిప్పటికీ గుర్తుందమ్మా. నేను దీక్షకు ప్రపోజ్ చేయాలనుకున్న ప్రతిసారి దీక్ష కూడా అమ్మాయిలా చెప్తే అది విని నేను తట్టుకోలేనేమనిపించిందమ్మా. తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించకపోయినా పర్లేదు, కానీ అసహ్యం మాత్రం చూడకూడదు అనుకున్నా. అందుకేమ్మా తనకి నేను ఎప్పుడు ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు తను దూరం అయ్యాక తనకి నా ప్రేమ చెప్పకుండా తప్పు చేశానేమో అనిపిస్తుందమ్మా. నేను చెప్పాలనుకున్న టైంకి తను కనబడకుండా పోయిందమ్మా. అమ్మా ఒక్కసారి తను నా కోసం రావాలని కోరుకోము ప్లీజ్. అర్జున్, తను మళ్ళీ కనిపిస్తే తప్పకుండా నా ప్రేమ తనకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. తను కాదన్నావు నాన్న, లైఫ్ లాంగ్ తన కోసం వెయిట్ చేస్తానని చెప్తానమ్మా. అర్జున్ బాధపడకరా, తను తప్పకుండా నీకోసం వస్తుంది. మారి నిలిచేనే శిలలా ఈ క్షణమే మనసే సంద్రంలో వలలా కదిలేనే ఒప్పెనగా మరుక్షణమే భారమే కదా నీ జాడే లేక నాకిలా ఈ దూరమే ఇలా ఊహించనిలేదుగా కళ్ళలో నా కలలే కన్నీరై కదిలే నీకై ఇకపై మరి మోయలేకున్నా. దీక్షతో ఒకసారి మాట్లాడిస్తారా సిస్టర్? ఒకే ఒక్కసారి దీక్షతో మాట్లాడిస్తారా? తెలిసేనా నువ్వు లేవని వేచున్నా
ఒక కరగని ఆశగా నవ్వే ఒక ఊపిరైన మనసే ఇక అడిగిందే ఒక జ్ఞాపకం అయ్యావాని ప్రతిదిశకై చెలి దీక్షనే చేస్తున్నా చెలి వస్తున్నా నేనే భారాన్ని చెలి వదిలే నా ప్రాణాన్ని నువ్వు లేకపోతే నా బ్రతుకే శూన్యం చెప్పలేను మాటల్లో రే రే అర్జున్ అరే అర్జున్ ఏంట్రా ఇది రోడ్డు మీద పిచ్చోడ్లా అరే నువ్వనేవాడు ఒకడు ఉన్నావని తన కోసం ఇలా బస్టాప్లో ఎదురు చూస్తున్నావని తనకు తెలియని కూడా తెలియదురా నా ప్రేమ తనకు తెలియని అవసరం లేదురా తను నా కంటికి కనిపిస్తే చాలు చూస్తూ బతికేస్తా రే ఇది ప్రేమో పిచ్చో నాకు అర్థం కావట్లేదురా అమ్మ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారా కనీసం వాళ్ళ బాధనైనా అర్థం చేసుకోరా దీక్షను ఒక్కసారి చూడాలనిపిస్తుందిరా రే అర్జున్ రే నాన్న అర్జున్ వీణా నువ్వు దీక్ష ఫ్రెండ్ కదా అవును నేను అర్జున్ ఫ్రెండ్ని వీణా దీక్ష ఏమైపోయింది తను కనబడకపోతే అర్జున్ పిచ్చోడయ్యేలా ఉన్నాడు వాడిని చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు వాడంటే దీక్షకి ఇష్టం లేదనే మాట అయినా దీక్షతో చెప్పించు వీణా కనీసం వాడి చెవులతో ఆ మాట వింటేనైనా అర్థం చేసుకుంటాడేమో అసలు ఏమైంది తను సడన్గా తాను రాదు అంటే వారం రోజులు బాధపడి మర్చిపోతాడులే అనుకున్నా కానీ ఇలా అయిపోతాడు అనుకోలేదు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లే అసలు ఆ మాట విని వాడి గుండె తట్టుకుంటుందా
ఈ విషయం అర్జున్కి తెలియకపోవడమే మంచిది. అర్జున్ నెంబర్ చెప్పు. తీసుకో 96-5298. సరే ప్రవీణ్, నేను తనకు కాల్ చేస్తాను. నా బస్కి టైం అవుతుంది, బాయ్. అంకుల్. అరే ప్రవీణ్. చెప్పండి. అర్జున్ నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? లేదే. ఏమంకుల్? వాడు 3 రోజుల నుంచి ఇంటికి కూడా రావట్లేదురా. అవునా? ఎటు వెళ్ళాడో, ఏమైపోయాడు? సరే సరే, మీరేం టెన్షన్ పడకండి, నేను వస్తున్నా. ఇక్కడ ఉన్నాడేమో చూద్దాం అంకుల్ ఒకసారి. లోపల లేడు అంకుల్. ఎక్కడరా? అక్కడ ఉన్నాడు అంకుల్. ఒరే అర్జున్. రే లేరా. అర్జున్ లేవరా. ఒరే అర్జున్. రే ఒరే అర్జున్ లేవరా. అర్జున్ లే. అమ్మ ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తుందిరా. అమ్మ నిన్ను చూడాలంటుందిరా. రా. నేను దీక్ష చూసేంత వరకు ఎక్కడికి రా డాడీ. నువ్వు వెళ్ళిపో డాడీ. అంకుల్. రే, నీది దీక్ష మీద 3 సంవత్సరాల ప్రేమ, మాది నీ మీద 25 సంవత్సరాల ప్రేమ. నన్ను క్షమించు డాడీ. ఈ జీవితం దీక్ష కోసం అనుకోండి. అమ్మకు చెప్పు డాడీ, ఈ జీవితం దీక్ష కోసం ఇచ్చిందని.
అర్జున్ ఇలా అయిపోయేవింటి అర్జున్, నువ్వు నా ప్రపంచం బ్రతుకుతున్న ప్రపంచంలో నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నీ ప్రపంచం నుంచి బయటికి రాలేక నీకు దగ్గరయ్యే దారి తెలియక పిచ్చోళ్ళ తిరుగుతున్న దీక్ష, నువ్వు మళ్ళీ ఒకసారి కనిపిస్తే ఇంతకాలంగా నీకు చెప్పకుండా నా మనసులో దాచుకున్నా ఆ ఒక్క మాట నీతో చెప్పాలని ఎదురు చూస్తున్న దీక్ష. ఐ లవ్ యూ, I love you, Diksha. No lekunna na bratkalen, Diksha. సారు సారు, సారు ఉదయం నుంచి సోతున్నా, ఏడే పిచ్చోలా పడిపోయి ఉన్నావు, ఏంది లవ్ పేలురా? లవ్వేరా, కానీ పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను కాసేపట్లో తెలుస్తుంది. అందుకేనా సారు ఇట పిచ్చోడు అయిపోయావు? సారు నాకు ప్రేమ కథలు అంటే చాలా ఇష్టం. మన నాగార్జున గోరి గీతాంజలి సినిమా అయితే 100 సార్లు చూసుంటా. సారు సారు, మీరేమనుకోపోతే మీ ప్రేమ కథ చెబుతారా? వినాలనుంది. అప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ చేస్తూ మూవీస్కి రైటర్గా ట్రై చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రాసెస్లో ఎన్నో ప్రేమ కథలు రాస్తూ ఉండేవాడిని. ఏంట్రో తెగ ఆలోచించేస్తున్నావు? ఒక లవ్ స్టోరీ రాస్తున్నాను రా, అందులో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లే. ఏముందిరా, ఇంకొక గంట ఇక్కడ కూర్చోడం అనుకో, ఎవడో ఒకటి స్టార్ట్ చేస్తాడు, అది చూసి వెళ్ళకపోరా? ఐ లవ్ యూ ప్రియా, అదిగో చెప్పాను ఎవడో స్టార్ట్ చేశాడు. నేను నిన్ను స్కూల్లో ఉన్నప్పుడు నుంచి ప్రేమిస్తున్నా, అది నీకు తెలుసు, కానీ నా ప్రేమ ఎందుకు నీకు అర్థం కావట్లేదు? చూడు సిద్ధు, స్కూల్లో నీ బుక్ తీసుకుంటే తిరిగిచ్చేసా, పెన్ తీసుకుంటే తిరిగిచ్చేసా, అలా అని నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని అదే ప్రేమను తిరిగి ఇమ్మంటే అది బుక్కో పెన్నో కాదు సిద్ధు, ప్రేమ. అయినా ఎక్కువసార్లు చెప్తే ఎక్కువ ప్రేమించినట్టు కాదు, ఎదుట మనిషిని వేధించినట్టు. ఇన్ని సంవత్సరాలు మన పరిచయాన్ని నువ్వు ప్రేమ అనుకున్నావు, నేను స్నేహం అనుకున్నా, దయచేసి అర్థం చేసుకుంటావేమో అనుకుంటున్నా. నువ్వు లేకుండా బతకలేను ప్రియా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా, ప్లీజ్ అర్థం చేసుకో.
ఊరుకో బ్రో, లైక్ తీసుకో. కొన్ని సంవత్సరాల ప్రేమ బ్రో, అలా లైట్ తీసుకోను. తను లేకుండా నా లైఫ్ ఇమాజిన్ చేసుకోలేను. ఒక అమ్మాయి లేకపోతే నీ లైఫ్ లేకపోవడం ఏంటి బ్రో? తను నీ లైఫ్లో ఒక పేజ్ మాత్రమే, అంతేగాని తనే నీ లైఫ్ కాదు. నువ్వెవరన్నా ప్రేమించావా? లేదు. ప్రేమించుంటే తెలిసేది బ్రో. పగిలిన ఫోన్ పార్ట్స్ అతికించడం ఈజీ, కానీ ముక్కలైన మనసును అతికించడం చాలా కష్టం. ఈ ప్రవీణ్ గారు ఎప్పుడు లేటే. దయచేసి అర్థం చేసుకుంటావేమో అనుకుంటున్నా. హలో, ఇతని ఫోటో ఎక్కడ ఎందుకు అతికిస్తున్నావు? తను చనిపోయాడు సార్. ఇతను చనిపోవడం ఏంటి? నిన్న ఉదయాన్నే తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు సార్. సూసైడా? ఎందుకు? తన నా క్లోజ్ ఫ్రెండ్, తను ప్రేమించిన అమ్మాయి కాదన్న బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు సార్. ఇతను మీకు తెలుసా? మొన్న కాఫీ షాప్లో కలిశాను. ఆయన తన కోసం చనిపోవడం ఏంటి బ్రో? సిద్ధు ఒక అనాథ, చిన్నప్పటి నుంచే తల్లి తండ్రి ఫ్యామిలీ అనే ప్రేమ లేకుండా పెరిగాడు. అప్పుడే తనకు అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయిని తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. తను ప్రేమించిన అమ్మాయి తనను కాదన్న బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. రే, ఏం చేస్తున్నారు ఇక్కడ? రే, మొన్న కాఫీ షాప్లో కలిసాం గుర్తుందా? అతను సూసైడ్ చేసుకున్నాడు అంటారా? ఏంటి, సూసైడా? అదే మొన్న అమ్మాయి కాదందని మనోడు సూసైడ్ చేసుకున్నాడు అంటారా? అబ్బా, సర్లేపా, కాలేజీ టైం అవుతుంది, వెళ్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ లవ్ స్టోరీస్ చెప్పండి సారు అంటే ఇంకెవరితో చెప్తారేంటి సారు? వేరే వాడి లవ్లో ఫెయిల్ అయ్యి బాధపడుతున్నప్పుడు లైట్ తీసుకోమని చెప్పడం చాలా ఈజీరా, కానీ అదే ప్రేమ మనకుండకు తాకినప్పుడు తెలుస్తుంది దాని పరువేంటో. మీ గుండెల్లో శానా బాధ ఉందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది సారు. మిమ్మల్ని ఇంత బాధ గురిసేసిన ఆ ప్రేమ కథ ఎలా మళ్ళీ చెప్పండి సారు, చెప్పండి. అమ్మ నా డాడీయో, ఆహా చెత్త. అమ్మనమ్మ, అయినా బిడ్డరా, ఇదేంటి డిస్కో డ్యాన్స్ చేస్తుంది? ఎక్కడికి రా? చూసావా అలా కదే అని చూడు, ఓకే? చూసావా నీ కళ్ళు కప్పియాలా నా చేతిలో. ఇంకా ఎక్కడ ఉంటావు పదా. అమ్మో, మా ఏదో కనిపెట్టేశాడా? ఇదంతా ఎంత దుమ్ము పట్టేసిందో.
మా ఆవిడ తులిపితే నడు నొప్పి వచ్చేస్తుంది. అబ్బా రా బంగారం, ఇదంతా దుమ్ము పడితే దులుపుతున్నాను బంగారం. సూపర్, బాగా చేస్తా నంది. అది కాదు బంగారం, నేను చెప్పేది విని బంగారం. బంగారం బంగారం, ఇదంతా నీ పని కదా. ఆఫ్ కోర్స్, నీకు కూడా పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. చెప్పు చెప్పు, అప్పుడు చూసుకుందాం. యతవ యతవ కానని ఈయనకి బ్రష్ చేయలేదనుకుంటా. ఏంటమ్మా షెట్ అయ్యారని కూడా చేయవు నువ్వు. నాన్నకి వద్దంటే ఈ లోఫర్లకు ఉంటారు. ఎక్కడికి రా, స్క్రిప్ట్ రాయడానికి పార్క్ వెళ్తున్నా. ఏం వెళ్తావా, కానీ సినిమాకి వెళ్తారా? ఈ రోజు నుంచి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ స్క్రిప్ట్ మీద పెడదాం అనుకున్నాను రా. మధ్యలో ఎలాంటి పోరంబోక వచ్చినా డిస్టర్బ్ అవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాను రా. పోరంబోక అలాగే ఉన్నావు కదరా. హలో రైటర్ గారు, ఈ పోరంబోక ఫ్రెండ్ లేకపోతే మీలాంటి వాళ్ళు కథలు ఎలా వేస్తారు ఫస్ట్ తెలుసుకోండి. అది తెలుసుకుంటావాలే, కానీ ఫస్ట్ నువ్వు వదిలితే నేను బయలుదేరతా. హలో రైటర్ గారు, మీ ఎమ్మెల్యే సార్ రండి. డిస్టర్బ్ చేస్తున్నా ఫ్రెండ్నే అవాయిడ్ చేస్తున్నావు కదా, నాకన్నా ఎక్కువ డిస్టర్బ్ చేసే వాళ్ళు నీ లైఫ్లోకి వస్తారా రే. ఇదే ఈ పోరం బుక్ శాపం. చేతిలోన చెయ్యేసి చెప్పు బావా. నాకు ఇవ్వకుండా మీద నవ్వుతున్నావు కదా. హచీ, యు కాల్ మీ చీ యా. వన్ వీక్ వరకు నాకు కాల్ చేయకు, బాయ్. తొబ్బేరా రే రైటర్, లాస్ట్కి పోరం బుక్కడ అవసరమవుతాడరా నీకు. దొరికేస్తారు. ఆ డే నా లైఫ్లోనే ఒక స్పెషల్ డే. నా లైఫ్ని, నా గోల్ని, అన్నింటినీ మార్చేసిన డే. ఓయ్, నేను ఇక్కడ దాకుంటా ఎవరికైనా చెప్పావంటే చంపేస్తా. దీక్షక్క, నేను ఎక్కడున్నానో పట్టుకో. వచ్చావా, ఇది పెద్ద రౌడ్ ఇలా ఉంది, అస్సలు మాట వినడం లేదు. ఇంట్లోనే ఎవ్వరి మాట వినదు. రియల్లీ? మా అన్న వదిన్ని చంపేస్తుంది. సారీ నేను ఇబ్బంది పెట్టుంటే, దీన్ని నీ దగ్గర వదిలి. పర్వాలేదు లేవే, దీంతో నాకు మంచి టైం పాస్ అయింది. సరే పదండి. వీణా నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని నేను ఆటోలో వెళ్తా. సరేనే, బాయ్. వీణా, రేపు లేట్ చేయకుండా 9:00 వచ్చే బస్ స్టాప్కి, అసలు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సరేనా? చ
విషయం ఎవరితో అయినా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. అన్నాడుగా పూర్వం బొక్క. వీడేంటి కాల్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్తా. హలో, ఎవరు కావాలండి? అరే ప్రవీణ్, ఎక్కడున్నావురా? పోరంబోకలు ఎక్కడుంటే నీకెందుకురా? అదేంట్రా అలా అంటూ, ఎవడరా నేను పోరంబోక అనేదవా? మిత్రద్రోహి అన్నాడ్రా. అయినా ఇవన్నీ మీకెందుకులేండి రైటర్ గారు, మీరు రాసుకోండి అమ్మా, రాసుకోండి. అరే సారీరా, అయినా నాకంటే ఎవడరా నీకు ఎక్కువ? ఏంటి మ్యాటరు? నీతో ఒక విషయం మాట్లాడాలరా. సారీ, నేను 1 వీక్ వరకు చాలా బిజీ. అరే రే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. సర్లే, ఏడవకలే, ఈవినింగ్ వస్తా. సరేరా, బాయ్. ఓకే బాయ్. ప్రియతమా ప్రియతమా పొనికిన తీరతయమే సరిగా. ఏంట్రా మామ రమ్మన్నావు? ఏడేంది పైకి చూస్తున్నాడా? సరే నేను వెళ్ళొస్తామమ్మా. ఆగరా. నువ్వు చందమ్మ మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నేను ఎందుకులేమమ్మా? యాక్చువల్గా నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పరా. ఈరోజు పార్క్లో ఒక అమ్మాయిని చూసానరా, నాకు బాగా నచ్చింది. ఎవరు, ఏం చేస్తుంది, ఎక్కడుంటుంది? తెలియదురా. లైట్ తీసుకోమమ్మా. తను నాకు కావాలరా. నాకు పూజ ఇక్కడే కావాలరా. కానీ కుదరదుగా. అలా కాదురా, ఏం తెలియకుండా ఎలా పట్టుకుంటావు? తను వెళ్ళేటప్పుడు రేపు మార్నింగ్ 9 o'clock బస్ స్టాప్కి వస్తానని చెప్పిందిరా. ఏ బస్ స్టాప్? అదేరా మన తెలియదురా. అరే చంపేస్తారా నిన్ను? అసలు ఈ సిటీలో ఎన్ని బస్ స్టాప్లో ఉన్నాయో తెలుసారా నీకు? అరే ఆ పార్క్ దగ్గర ఉన్న బస్ స్టాప్లన్నీ తిక్కితే ఏదో ఒక చోట ఖచ్చితంగా కనిపిస్తుంది అనిపిస్తుంది. వెళ్ళి వెళ్ళవా? అరే ప్లీజ్ రా, నా కోసం రా. ఓకే మరి, పొద్దున్న రెడీ అయ్యుండు, వెళ్దాం. నువ్వు సూపర్ రా, తొందర పడుకోరా రే, పొద్దున్న వెళ్ళాలిగా. బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఏరా, ఇంకా పడుకోలేదా? ఏంటో డాడీ, నిద్ర రావట్లేదు. బాగా లేట్ అయింది, పడుకోనానా? డాడీ, నీతో కొంచెం మాట్లాడాలి, వచ్చి కూర్చో. అమ్మకి నీకు గొడవ పెట్టిన ప్రతిసారి ఒక మాట అంటావు కదా, నీకు పిల్లం వస్తుందిగా అప్పుడు చెప్తా అని. ఏం చెప్పాలో రాసి పెట్టుకున్నావు డాడీ. ఎవర్రా అమ్మాయి? దీక్ష, పార్క్లో చూసా. చూసింది ఫస్ట్ టైం అయినా ఎప్పటి నుంచో తెలిసిన మనిషిలా, నా మనిషిలా ఫీల్ అయ్యాను డాడీ. వెళ్ళి పడుకో. ఒరే అర్జున్, అప్పుడు నువ్వు 3rd class చదువుతున్నావు, నీకు ఎగ్జామ్స్ అని మీ అమ్మ నాతో వదిలేసి అమ్మమ్మ కొంట్లో బాగాలేదని ఊరెళ్ళింది. నిన్ను మేము బాగానే చూసుకున్నాం, నువ్వు కూడా మీ అమ్మను అస్సలు అడగలేదు. 2 రోజులు బాగానే గడిచింది, ఆ తర్వాత నీకు సివియర్ అయింది. ఒంటి మీద తెలివిలేని పరిస్థితుల్లో నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాం.
మీ అమ్మ ఊరు నుంచి వచ్చి నిన్ను దగ్గర తీసుకున్నాకే నువ్వు మామూలు మనిషి అయ్యావు. అప్పుడు అర్థమైందిరా, నువ్వెవరి మీద అయితే అటాచ్మెంట్ పెంచుకుంటావో వాళ్ళు దూరం అయితే తట్టుకోలేనంత సెన్సిటివ్ అని. అందుకే మీ అమ్మ నిన్ను ఎప్పుడు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్క విషయం నాన్న, మనిషి లైఫ్లో ఎవరు ఎప్పటి వరకు ఉంటారో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరు నీకోసం రాలేకపోయినా తట్టుకోలేనంత ఎఫెక్షన్ ఎవరి మీద పెంచుకోకురా. అది అమ్మాయినా ఆ అమ్మాయినా. హాయ్రా. హాయ్రా, పోని. పదా రే, ఎవరో అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది, తననేమో చూడు. కదరా పద, తన స్కార్ఫ్ కట్టుకుని ఉంది కదరా, ఎలా చెప్తున్నావు? ఆ కళ్ళు 100 మందిలో ఉన్న గుర్తుపట్టగలనరా, బట్ ఆ కళ్ళు ఈ కళ్ళు కాదు. కానీ పద, అరే అర్జున్. ఏంట్రా? తనేనా? పని సగరి సని సదా మ పాప మ పద పద సని దప పని సగరి సని సమగరి గసా దప మ పద మ పగరి మగరి సగరి సని దప మ ప సా. తనకాదరా. ఇంకెక్కడైనా తిరుగుతాం రా, ఆల్మోస్ట్ చుట్టుపక్కల బస్ స్టాప్లు అన్నీ తిరిగేశాం. అరే అర్జున్, అరే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకొక బస్ స్టాప్ ఉందిరా. పద పద పద. ఏమైందిరా? చదేనమ్మా. ఇదేంది, ఇది పిడలు అయిపోయిందా? చదేనమ్మా. అరే అరే, ఎలా ప్రియా నాకివే
ప్రతిరోజు నీ ధ్యాసలోనే ఉంచేనేటో ఈ మైకం చిత్రంగా కంట నువ్వు పడి నచ్చేసావే చెడి చిత్రంగా చూపుతోటి మది దోచావే అంటే ఆరెక్కలతోటిని కబురు పంపవే అనుకోనేలేదు అతిథిలాగను వే ఎదురొస్తావని అనుకున్న కాని వదలలేక నీతో తోడొస్తానని మరి దాటి రాని మాటల్లో ఉందే చెలియా నువ్వేలే నేను చేరి చెప్పలేని ఊసేనా ప్రేమని తెలిసేనా నీకే ఈ పరవశమే ఈ పరవశమే సగరి సని పదమ పని సగరి సని సమాగరి గస పని సగరి సని సదామ పాప మ పద పద సని దప పని సగరి సని సమగరి గస దప మ పద మ పగరి మగరి సగరి సని దప మ ప అలా తన ప్రేమకై బానిసయ్యా. తన కోసం ఎదురు చూడటం, తనను చూస్తూ ఆనందపడ్డాం, ఇదే నా జీవితం అయిపోయింది. ఇంకా రానని చెప్పింది. ఏమంటే అమ్మాయిని పడేసి పార్కులకి సినిమాలకి తిప్పి మోసం చేసే ఈ రోజుల్లో ఒక గొప్ప ప్రేమ కథ గురించి అన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి గొప్ప ప్రేమ కథలని మనం లవ్ ఫెయిల్యూర్ కథలుగానే చెప్పుకుంటాం. కొంప తీసి మీది అలా కాదుగా సారు. పూర్వం సారు అది సార్ పోరా ఎల్రా ఒక్కసారి రా దీక్ష. దీక్ష
దీక్ష తను రానంద తనకి ప్రేమ లాంటివన్నీ నచ్చవర్జున్ తన కోసం నువ్వు నీ కెరీర్ని ఇలా పాడు చేసుకోకు నా బాధ ఎవరికి అర్థం కాదు అందరూ దీక్షను మర్చిపో లైఫ్ కెరీర్ అంటున్నారు కానీ దీక్ష లేదంటే అర్జునే లేడు ఇంకెక్కడి లైఫ్ కెరీర్ దీక్షను చూసినప్పటి నుంచి వేరే లోకమే లేదురా తను చూస్తే వెలుగు చూడకపోతే చీకటి కానీ అర్జున్ మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోయిందనుకో ఆ మధ్యలోనే కుట్టుమిట్టాడుతుంది నా ప్రాణం అయ్యో అర్జున్ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు తను వచ్చే పరిస్థితుల్లో లేదిప్పుడు పెళ్ళైపోయిందా తనకు వేరే వాడితో పెళ్ళైపోయినా పర్లేదు తనని చూస్తూ బ్రతికేస్తాను రే అర్జున్ అర్థం చేసుకోరా తను రాదు వెళ్దాం పదరా తను రాని రోజు నీ ఫ్రెండే లేటరా వదిలే అరే అర్జున్ తన కోసం ఇలా పిచ్చోడైతావని ముందే తెలుసుంటే అసలు ఆ రోజు బస్టాప్కి తను వెతకడానికి వెళ్ళనిచ్చేవాడిని కాదురా అర్జున్ దీక్షను తీసుకొస్తావా చెప్పండి మీకోసం ఎవరో పెద్ద ఆయన వచ్చారమ్మా పెద్ద ఆయన అంటే నానొచ్చుంటాడు సరే అండి వస్తున్నా దీక్ష నువ్వేనమ్మా అవునండి మీరు ఈ డైరీ తీసుకోమ్మా మీరు అర్జున్ వాళ్ళ ఫాదర్ని అర్జున్ ఎవరు 3 సంవత్సరాల నుంచి తిండి నిద్ర మానేసి పగలు రాత్రి నీ ఆలోచనలతోనే బతుకుతున్నా ప్రేమ పిచ్చోడమ్మా నా కొడుకు అర్జున్ అది డైరీ కాదమ్మా వాడి మనస్సు చదివి అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను తనను చూసే వరకు ఒక లోకం తనని చూశాక తనే నా లోకం నా దీక్ష కోసం ఒక్క జన్మే కాదు 100 జన్మలైనా దీక్ష చేయాలనిపిస్తుంది ప్రతి జన్మలోనూ తననే చూస్తూ బ్రతికేయాలనిపిస్తుంది అర్జున్ నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే నిన్ను ఎప్పుడు చూస్తానా ఎప్పటినితో మాట్లాడతానా అనిపిస్తుంది అలాంటిది 3 సంవత్సరాలు ఇంత ప్రేమని నీ మనసులో ఎలా దాచుకున్నావు అర్జున్ ఇలాంటి ప్రేమని ఏ అమ్మాయి దూరం చేసుకుంటుంది అర్జున్ నిన్నటి వరకు 9 o'clock కంటే నీకు దీక్ష సమయం అయి ఉండొచ్చు రేపటి నుండి 9 o'clock కంటే దీక్ష అర్జున్ సమయం ఐ లవ్ యూ అర్జున్ ఐ లవ్ యూ రోమియో
ఎవరి కోసమే చూస్తున్నావు? నా రోమియో కోసమే. ఏమైంది నీకు సడన్ గా? రావి బస్ వచ్చింది. లేదే, నేను తను చూడాలి, తనతో మాట్లాడాలి. చెప్పరా ప్రవీణ్. ఒరే అర్జున్, మమ్మీకి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నీ సేమ్ గ్రూప్ కదరా, ఎక్కడున్న త్వరగా వచ్చేరా, ప్లీజ్ రా. అరే ప్రవీణ్, నువ్వు టెన్షన్ పడిపోకు, నేను వస్తున్నా. చెప్పు నాన్న. నీ హాస్టల్ బయట వచ్చేసావా నాన్న? చెప్పాను కదా సర్ప్రైజ్ అని, నువ్వు రెడీ అయ్యి కిందకు వస్తే బయటికి వెళ్దాం. సరే నాన్న, వస్తున్నా. ఎప్పుడు నానొస్తే కనిపించే ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదేంటి ఈరోజు? దీక్ష ఏంటి నాన్న? ఏమైందిరా నాన్న? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా నాన్న? అర్జున్ ఫాదర్ నిన్న నన్ను కలవడానికి హాస్టల్కి వచ్చారు. అర్జునా? ఎవరి అర్జున్? ఇతని గురించి నాకెప్పుడు చెప్పలేదే. నిన్నటి వరకు అతని గురించి మాట్లాడతానని, ఆలోచిస్తానని నేను అనుకోలేదు. నిన్న తన డైరీ చదివితే తన మీద నాకున్న ఒపీనియన్ మారింది. మూడు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాడా? అవునన్నా. మార్నింగ్ ఈవినింగ్ బస్ స్టాప్కి వస్తుంటే ఏదో ఫాలో అవుతున్నాడు అనుకున్నాను, కానీ ఇంత ప్రాణం పెట్టుకున్నాడని అనుకోలేదు నాన్న. ఇలాంటి ప్రేమని దూరం చేసుకోకూడదని నా మనసులో మాట ఆ డైరీలో రాసి తనకి ఇవ్వడానికి వెళ్ళాను. కానీ మూడు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా బస్ స్టాప్కి వచ్చి తను ఈరోజు రాలేదు నాన్న. ఇప్పుడు టైం ఎంతైంది? 4:30. ఎందుకు? మార్నింగ్ 9:00 మిస్ అయ్యాడు, కానీ ఈవినింగ్ 5 అదే బస్ స్టాప్ తప్పకుండా వస్తాడు. నానా, నన్నా
పేర్లు దీక్ష తన ఫాదర్. ఇద్దరు చనిపోయారు. దీక్ష సమయమై ఉండొచ్చు. రేపటి నుండి 9 o'clock అంటే దీక్ష అర్జున్ సమయం. ఐ లవ్ యు అర్జున్. కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకున్నవి జరగవు, కానీ ఊహించినవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అదే కదా.